ఇవడన్న దళిత బంధు పెట్టాలని ఆలోచించిందా? ఇవనకన్నా ఆలోచన వచ్చిందా? ఏ ప్రధానమంత్రికో ఏ ముఖ్యమంత్రికో ఒకవేళ స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టుంటే ఇలా దళితుల జీవితాలు ఎట్లెందుకు ఉంటుండే? ఎవరు పెట్టలే? నేను ఆలోచించి నేను ధైర్యం చేసి సంవత్సరానికి కొంతమందికి చేసుకుందాం మంచిదే, 50,000 కుటుంబాలు లక్ష కుటుంబాలు ఎన్నైనా సరే చేసుకుంటూ పోదామని చెప్పి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు దివ్యంగా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ బతికినంత వరకు దళిత బంధు కార్యక్రమం కొనసాగుతుంది, మీరు చింతించవలసిన అవసరం లేదు. 100% తెలంగాణ దళితులందరూ కూడా అద్భుతంగా పైకి రావాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటా ఉన్నాను. ఆ స్కీమ్ కూడా నిరంతరం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ వాగ్దానంలో కానీ కాకుండా ఇతరత్ర మనం చేసిన చాలా ఎక్కువ పథకాలని మీ అందరికి తెలిసిన విషయం. కాబట్టి మీ అందరిని కోరేది ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఎవరెవరికి ఏమవసరమో అన్నీ మాట్లాడుకొని మనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కులం లేకుండా మతం లేకుండా యావత్తు తెలంగాణ మనదే, అన్ని తాలూకాలు మనవే, అన్ని గ్రామాలు మనవే, అందరు ప్రజలు మన బిడ్డలే. ఏ బిడ్డ నొక్కువైనా మనకే అది లోటుపాటవుతుంది. కాబట్టి అందరినీ కూడా కడుపులో పెట్టుకొని తీసుకొని పోయే తెలంగాణ కొనసాగిద్దామని మనవి చేస్తూ ఉన్నాం. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు ఇక్కడ ఈ జనగామలో 4 సార్లు మీరు దీవించినారు వారిని. వారు మంత్రి కూడా పనిచేసినారు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, విశేషమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. వారు కొంచెం గాయపడి బాధపడి నేను మాట్లాడిస్తే తప్పకుండా నేను మీ వెంట వస్తా. జనగామతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి, మీ నాయకత్వంలో అవుతుందనే నమ్మకం నాకుందని పొన్నాల గారు ఈరోజు వచ్చి మీ అందరి సమక్షంలో పార్టీలో చేరినారు. మనందరి పక్షాన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా పెద్ద ఎత్తున సపట్లు కొట్టి వారి స్వాగతం తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పొన్నాల గారు దీవెన, అటు ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదం, మీ అందరి సపోర్ట్ చూస్తూ ఉంటే దాదాపు 100,000,000 పల్లారాజశేఖరరెడ్డి గెలవడం ఖాయమని చెప్పి తేలిపోతూ ఉంది. మీరు ఆ రికార్డు ఖాయం చేసుకోవాలి. తప్పకుండా పొన్నాల గారి దీవెనతో, ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనతో ఆయన గెలుస్తాడు. నాకు ఇంకా చాలా విషయాలు చెప్పానని ఉన్నది, కానీ హెలికాప్టర్తో తంట ఏంటంటే మళ్ళీ భువనగిరి సపోర్ట్ మాట్లాడి హైదరాబాద్ చేరాలి నేను. ఇంకా కూడా ఇలా బీఫారాలు కూడా ఇస్తూ ఉన్నాం. నేను మళ్ళీ ఒకసారి చేరియాలకు వస్తాను ఎన్నికలు ముగించే టైంలో. అక్కడ చేరియాల మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ, ఎందుకంటే ఆ మద్దూరు లద్నూరు చేరియాల వదనందరూ కూడా నా క్లాస్మేట్లు. నేను రారాపోరా అని పిలుచుకునే దోస్తులే నాకు 2-3 వేల మంది ఉన్నారు. అక్కడ అనేక మంది నా క్లాస్మేట్లు ఉన్నారు.